ఇప్పుడు వర్మగారు వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్స్కి అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును సార్. అవునా? ప్రొడ్యూసర్గా చేశాయి ఆయన. రైట్ సార్. అవునా? మరి అలాంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారనడానికి అసలు ఏంటి రీజన్ ఏంటి అని అనిపిస్తుంది కదా, చెప్తాను సార్. ఇప్పుడు ఆయన జిఎస్టీ అనే దాన్ని అనౌన్స్ చేసి ట్రయల్ రోజులు దాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్లు అవి వేసుకుంటున్నారు సార్. ఆయన దృష్టిలో అదేంటి సార్, ఆయన నీట్గా రాశాడు ఏమని, ఫిలాసాఫికల్ ట్రీటైజ్, ఈ ఫిలాసాఫికల్ ట్రీటైజ్ బై రామ్ గోపాల్ వర్మ. ఆయన మైండ్లో అదేంటి, ఆయన క్రియేట్ చేసిన ఒక అత్యాధునిక రెవల్యూషనరీ, ఇంకా అది ఒక రకమైన రాడికల్ ఫిలాసఫీ సార్. ఆయన దృష్టిలో ఆయన ప్రపంచానికి ఒక రకమైన ఉపోద్ఘాతం అంటారు, అలాంటిది ఏదో చేస్తున్నారనే ఫీలింగ్లో ఆయన దాన్ని రిలీజ్ చేస్తున్నారు సార్. నేను వచ్చి క్లెయిమ్ చేసింది ఏంటి, స్క్రిప్ట్ నాది. ఓకే, నువ్వు ఏదేం షూట్ చేసుకో, దానిలో రాసింది నాది. సో ఇప్పుడు ఇదేమవుద్ది సార్, ఒకవేళ నేను చెప్పింది లీగల్గా, అంటే నేను చెప్పింది నిజమే నేను నమ్ముతున్నా, కానీ ప్రపంచానికి ప్రూవ్ చేయాలంటే లీగల్గా వెళ్ళాలి. లీగల్గా ప్రూవ్ అయిపోయింది అనుకోండి సార్, రాసింది వీడే, దాని మీనింగ్ ఏంటి సార్? నేను రాసింది తీసేస్తే అక్కడ మిగిలింది ఏంటి, ఆయన చూపించిన ఒక నగ్నత్వం, ఒక రకమైన జుగుప్సాకరమైన నగ్నత్వాన్ని ఆయన చూపించాడు, మిగిలింది అది సార్. దానిలో ఇంక ఫిలాసఫీ ఏముంది సార్? దానిలో రాడికల్ ఫిలాసఫీ ఏం లేదు, అదొక బ్లూ ఫిలిం అంతే. అప్పుడు ఆర్జీఓ బ్లూ ఫిలిం మేకర్ అవుతాడు, అది ఆయన భరించలేరు సార్. అందుకని అది ఆయన ఆ క్రెడిట్ ఒప్పుకోలేదు. ఎప్పుడైతే అది జరిగిందో రెండోసారి మళ్ళీ ఒప్పుకుంటే ప్రపంచానికి ఎలా వెళ్తుంది సార్? ఒకవేళ ఇది ఆయన ఒప్పేసుకుంటే అది కూడా వాడిదే ఉంటుంది. సో అలాంటి ఒక నో డౌట్ సార్ నా ఫీలింగ్, అది ఖచ్చితమైన అదొక రకమైన ఈగో ట్రిప్. ఆయన క్రెడిట్ ఇచ్చా, ఆయన ప్రపంచానికి క్రెడిట్ ఇచ్చే మంచిగానే తెలుసు సార్, ఆ ప్రపంచంలో నేను కూడా ఉన్నాను, అలా ఇస్తారని నమ్మకంతో నేను వెళ్ళాను సార్. కానీ నా విషయంలో ఏమైందంటే, నేను రాసిన స్క్రిప్ట్ ఆయన్ని మింగేసింది. అది ఇప్పుడు ఆయన ఆ స్క్రిప్ట్ నాది కాదని ఒప్పుకున్నాడంటే దానిలో ఉన్న గొప్పతనం ఏది ఆయన ఆపాదించబడదు. వాడెవడ కుర్రోడు రాశాడు, ఇంగ్లీష్లో ఏదో బాగా రాశాడు అని నా మీదకి వచ్చేస్తుంది, అది భరించలేడు సార్. అందుకని క్రెడిట్ ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తున్నాడు. జిఎస్టీ టైంలో మీరు ఆయన మీద కేసు వేయడం జరిగింది అంతే కదా? అవును సార్. దాని తర్వాత కదా ఇది స్టార్ట్ అయింది ఆఫీసర్? అవును సార్. అయినప్పటికి కూడా ఆయన మళ్ళీ మీ కథను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, ఏమైంటుంది? నాకు అంటే మీరు ఒకటి ఇక్కడ గమనించాలి, మీరు ఆ కథ అనుకున్నప్పుడు ఆయన ఆగిపోవాలి, మళ్ళీ యాక్షన్ తీసుకుంటాడు ఇతను, ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆగిపోతారు ఎవరైనా సరే. మీరు కేసు దాకా వెళ్ళిన తర్వాత రైట్ సార్, అయినప్పుడు కూడా మళ్ళీ మీ కథే ఆయన చూజ్ చేసుకోవడానికి కారణం ఏమైనా? ఇక్కడ కొన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు జిఎస్టీ అనేది నేను కేసు వేసే టైంకి ఆఫీసర్ అనౌన్స్ అయిపోయింది, షెడ్యూల్స్ అయిపోయాయి ఆఫీసర్ అనే మూవీకి. ఓకే. సో అప్పటికి ఐ డోంట్ థింక్ ఆర్జీవీ విల్ హ్యావ్ అన్ ఐడియా దట్ దిస్ గై విల్ గెట్ బ్యాక్ టు మీ, ఎందుకంటే దీని గురించి ఆయనకి నేను ఇలా రాబోతున్నా అనే విషయమే తెలియదు. సో వన్స్ అలా షూట్ స్టార్ట్ అయిపోయాక మధ్యలో స్క్రిప్ట్లో చేంజెస్ ఎక్కువ చేసేస్తే సినిమా పోతుంది సార్. స్క్రిప్ట్ అనేది మూవీకి ఒక రూట్ మ్యాప్, అది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంటిది, దాన్ని చెడగొట్టలేరు. అదొకటి. రెండోది నేను అనుకోవడం అవి ఏం చేస్తారులే, మహా అంటే రెండు రోజులు వస్తుంది ప్రెస్లో, రెండు మూడు రోజులు న్యూస్ అవుతుంది, నాలుగో రోజు ఫేడ్ అవుట్ అయిపోతాడు. నాకు తెలిసి ఐఎమ్ ష్యూర్ జిఎస్టీ కేసు అయ్యాక ఆయనకి మైండ్లోకి వెళ్ళి ఉంటుంది సార్, ఆయనంత తెలియలేనాడు అయితే కాదు, ఒక ఈ మళ్ళీ రాబోతున్నాడు అనేది కూడా వెళ్ళి ఉంటుంది. మేబీ దాన్ని ఆయన పెట్టుకొని కూడా ఏం చేస్తాడు, ఆయనకి యాక్చువల్గా హీ హ్యాజ్ ఎ హిస్టరీ ఆఫ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ సార్. అది మీరు గూగుల్ ఓపెన్ చేసి చూసుకుంటే ఆర్జీవీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ లా సూట్ అని మీరు కొట్టారంటే, ఆయన ప్రీవియస్ మూవీస్ చాలా ఉన్నాయి సార్ ఆ కేసులు, ప్రాపర్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఏది కాపీరైట్ ఇన్ఫ్రింజ్ చేసావు నీ సినిమా ఆపేసి, లేదంటే కాపీరైట్ ఇన్ఫ్రింజ్ చేసావు పనిష్మెంట్ దానికి ఇంత అమౌంట్ పే చేయి, ఇలాంటి కేసెస్ ఉన్నాయి. ఈ రెండు కేసెస్ ఉన్నాయి. దాని తర్వాత అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ గురించి న్యూస్లు ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో, మనం గూగుల్ చేస్తే దొరికిపోతాయి సార్. సో ఆయనకి అది అదొక హిస్టరీ ఉంది, ఆ హిస్టరీ గురించి నాకు తెలిసే టైంకి లేట్ అయిపోయింది సార్. నేను ఆయన దగ్గరికి వెళ్ళింది ఏంటి, ఈ ఈయన అందరికీ ఛాన్సులు ఇచ్చే ఒక గొప్ప దర్శకుడు. నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను మోసపోయిన రోజు, దాని తర్వాత నేను తెలుసుకోవడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఆయనకి ఆ హిస్టరీ ఉంది సార్. సో ఆయనకి ఇది కొత్త ఏం కాదు. సో ఆయనకి చాలా చులకన కూడా ఇలాంటి లా పాయింట్స్ అవి చాలాసార్లు, అంటే వాటిని ఎలా లూప్హోల్ తీసుకోవాలి, వాటిలోంచి ఎలా తప్పుకొని వెళ్ళిపోవాలి, అలాంటి మైండ్ సెట్లో ఆలోచించే రకం సార్ ఆయన. సో అందుకని తీసేసి ఉంటారు సార్, ఇంకో ఒక షెడ్యూల్ ఏమి పెండింగ్ ఉందనుకుంటా లాస్ట్లో చేసేసి ఉంటారు, ఏం చేసుకోగలలే అని. ఇంకోటి అసలు మీరు చూసారేమో చూసలేదు, ఆ ట్రైలర్లో రిటర్న్ బై కూడా ఆయన పేరు వేసుకున్నారు సార్ ఆయన. సో ఒక డైరెక్టర్ రైటర్ పరిస్థితి, రైటర్ పొజిషన్ దిగజారాల్సిన పరిస్థితికి వచ్చారు ఆయన. బేసిక్గా ఏంటి, రైటర్లు క్రియేట్ ఇచ్చే మనిషి.
సో అలాంటివి చూస్తే ఇంకా తెలుసు నాకైతే ఆబ్వియస్గా ఆయన ఏ పాత్రకు దిశ ఆడుతున్నాడో కనబడుతుంది సార్.